అసలు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ప్రజల్లో తిరిగి గడప గడప కార్యక్రమాల అర్జీలు స్వీకరిస్తే పవన్ కళ్యాణ్ గారికి జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముండేది? ప్రభుత్వ వైఫల్యం వలన సామాన్యుడు తన గలం ఎంబించుకోలేకపోతున్న ఎక్కడపోయినా కూడా అడ్డుకుంటున్నారనే భయంతోటి వాళ్ళు వేల సంఖ్యల్లో వచ్చి మా జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారికి అర్జీలు ఇచ్చుకుంటున్నారు. ఎవరిస్తారు అర్జీలు మీకు? గడప గడప కార్యక్రమం ముఖ్యమంత్రి గారికి తెలియదేమో, వాళ్ళ శాసనసభ్యులు మంత్రులు చేసేది కేవలం 200 గడపలే ఒక రోజుకి. ఆ 200 గడపల్లో కూడా వాలంటీర్ పోయి చెప్తారు ఎవరింటి ముందు నిలబడాలని. గడప గడప కార్యక్రమాల్లో అడ్డుకుంటారనో లేకపోతే అర్జీల రూపంలో వచ్చి మీ పైన దాడి జరుగుతారనో జన సైనికులు వీర మహిళలు ఎక్కడ కూడా అటువంటి పొరపాటు చేయరు. ఖచ్చితంగా మేము నిరసన తెలుపుతాం అవసరమైనప్పుడు, పొరపాట్లు జరిగినప్పుడు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలపైన అర్థమయ్యే విధంగా చాలా జాగ్రత్తగా ప్రజాస్వామ్యబద్ధంగా, అది మా బాధ్యత, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటాం. అదేవిధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అక్కడ ఉన్న మౌలిక సదుపాయాల గురించో, వసతుల గురించో, సంక్షేమం గురించో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు తప్పకుండా జనసేన పార్టీ వాళ్ళ తరఫున మేము గలం విప్పుతాం. అంతేగాని మీరు ఈ విధంగా కుట్రలు చేసి ప్రజల్లో అనేక అనుమానాలు తీసుకొచ్చి సృష్టించి అలజడి సృష్టించాలని మీ ప్రయత్నం చేస్తుంది మాత్రం ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ డీజీపీ గారు చేయాలి.